కల్పించాలి ఇన్సూరెన్స్ కల్పించాలి జాబ్ చాట్ వెంటనే కల్పించాలి జాబ్ చాట్ వెంటనే బాట్తో చిక్కమ్మా కాదు పెన్షన్ వెంటనే ఇవ్వాలి 50 లక్షల పెన్షన్ వెంటనే ఇవ్వాలి 50 లక్షల పెన్షన్ వెంటనే జిందాబాద్ 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 ఇవ్వాలి పండుగలో ఉన్న బిల్లును వెంటనే ఇవ్వాలి పండుగలో ఉన్న బిల్లును వెంటనే హెల్త్ కార్డ్ ఇన్సూరెన్స్ వెంటనే కల్పించాలి హెల్త్ కార్డ్ ఇన్సూరెన్స్ వెంటనే జిందాబాద్ 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 మమ్మల్ని రమ్మంటారా జిందాబాద్ జిందాబాద్ సిఐటియో సిఐటియో లేదు మారలేదు ఆశ సమస్యలు మారిందా ఆశ సమస్యలు మారిందా తెలంగాణ వచ్చిన మారిందా తెలంగాణ వచ్చిన మారి అట్లాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇలా కనీసం వేతనాన్ని ఇవ్వాలని ఇలా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మనం పిలుపు మేరకు భాగంలో ఇలా డిఎంహెచ్ ఆఫీస్ ముందు ముట్టడి చేయడం జరిగింది. దీని నేపథ్యం ఏంటంటే ఈరోజు ఆన్లైన్ సిస్టమ్ తీసుకొచ్చారు. ఈ ఆన్లైన్ సిస్టమ్ ఏంటంటే ఒకరికి డబ్బా సేల్ ఉంటుంది, ఒకరికి అసలే సేల్ లేవు. దానిని మేమంటున్నాం ఏంటంటే ఏనేం వాళ్ళకు ఇచ్చినట్టు ల్యాప్టాప్ ఎట్లా ఇచ్చారో అట్లాగే సెల్ స్మార్ట్ సెల్ ఇవ్వాలని ఈ ఇలా డిఎంహెచ్ను మేము డిమాండ్ చేస్తున్నాము. అట్లాగే ఇలా కరోనా సందర్భంలో ఇలా ఏంటంటే ఇంటింటి సర్వే చేసి ఏంటంటే సర్వే చేసి ఇలా కనీసం మాకు ఇన్సూరెన్స్ లేకుండా పక్క రాష్ట్రం ఏమో 5 లక్షలు కేటాయిస్తారు ఢిల్లీ కేరళలో, కానీ మన తెలంగాణలో అసలు 0% అయినా కేటాయిస్తలేరు. ఇలా అసెంబ్లీ సందర్భంగా మేము అడుగుతున్నాం వెంటనే ఖచ్చితంగా ఇలా ఏంటంటే అసెంబ్లీలో తీర్మానం చేయాలి. పక్క రాష్ట్రం మొన్న వచ్చిన ఆంధ్రప్రదేశ్లో 10,000 ఫిక్స్ వేతనం ఎట్లా ఇస్తారో అట్లాగే మాకు కనీసం వేతనం ఫిక్స్ వేతనం ఇవ్వాలని కోరుతున్నాము. అట్లాగే ఇంకోటి ఏంటంటే ఇలా పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే ఇవ్వాలని కోరుతున్నాం. అట్లాగే పెండింగ్లో ఉన్న యూనిఫామ్ కావచ్చు, పెండింగ్లో ఉన్న మన బిల్లును వెంటనే శాంక్షన్ చేసి వెంటనే ఇక్కడ మాకు ఆశ వర్కర్లను వెంటనే కేటాయించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అట్లాగే ఆరులు అంటే ఇక్కడ ఉన్న ఆరులు అందరికీ ఏనేం పోస్టింగ్ అంటే చదువుకున్న వాళ్ళు, ఏనేం చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఇలా ఏనేం డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఇంటర్ చదువుకున్న వాళ్ళు ఉన్నారు, అలానే తక్షణమే పోస్టింగ్ వెంటనే ఉన్న పోస్టును భర్తీ చేయాలని ఆశ వర్కర్ల ద్వారానే భర్తీ చేయాలని ఈరోజు మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము. అట్లాగే కరోనా సమయంలో
పనిచేసిన వాళ్ళకు ప్రతి ఆశ వర్కలకు ఖచ్చితంగా 50 లక్షల ఇన్సూరెన్స్ ఇస్తామని చెప్పిన ఇయ్యాల కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు వెంటనే అది ఇన్సూరెన్స్ ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అట్లాగే పిఎఫ్ ఈఎస్ఐ కల్పించాలని చెప్తున్నాం. ఇయ్యాల ఈఎస్ఐ కల్పించాలంటే ఇయ్యాల దీని మీద ఆశ వర్కలు దీని మీద ఆధారపడి ఉన్నాం. కనీసం పారితోషిక వేతనం తీసుకుంటున్నాం. అది 4000 కావచ్చు 5000 కావచ్చు 3000 కావచ్చు. ఈ పారితోషికంగా తీసుకోవడం వల్ల ఏంటంటే భవిష్యత్తులో మాకు ఆ ఇంట్లోనో ఏంటంటే ఇంట్లో ఫ్యామిలీలో కనీసం ఈఎస్ ఉంటే రేపు కార్పొరేట్ హాస్పిటల్లో చూపించడానికి కొంచెం మాకు కొంచెం ఇది ఉంటాయని ఈ సందర్భంగా ఆశ వర్కర్ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంతతో సిఐ టు జిల్లా కార్యదర్శిని తిరుపతి నాగ్. మేము డిఎండిచో దగ్గరకు వచ్చే కారణం ఏంటంటే మాకు స్మార్ట్ ఫోన్లు లేవు, బీపీ ఆపరేటర్లు అవి లేవు, ఎత్తు బరువు అవన్నీ చూడడానికి మా దగ్గర మెటీరియల్ ఏవీ లేదు. మేము మళ్ళీ వీటికి ట్రైనింగ్ లేదు మాకు. మేము అట్లా సర్వే ఇన్సిడెంట్ సర్వే మేము చేయలేమని ఇవన్నీ వస్తే మేము చేస్తాం అనుకుంటు పని చేస్తాం. కాకపోతే ఏంటంటే మా దగ్గర మెటీరియల్ ఏవి లేవు, స్మార్ట్ ఫోన్లు లేవు, అవన్నీ మాకు ఇస్తేనే మేము ఈ ఎన్సీడీ సర్వే చేస్తామని మేము అనుకుంటున్నాము. మళ్ళీ మాకు ఒకటి ఆంధ్రప్రదేశ్లో ఇచ్చినట్టు 10,000 ఫిక్స్డే మాకు వేతనం ఇవ్వాలి. మాకు మళ్ళీ ప్రతి 1st తారీఖు వరకు 10,000 ఫిక్స్ ఇస్తామని అని అనుకుంటేనే మేము ఈ పనులన్నీ చేసి పెడతాం. టీబీ కేసుల పొంటి తిరిగితే కూడా వాళ్ళు ఎవరు కూడా వస్తలేరు. కరోనా గురించి మాకు కరోనా వస్తుంది, మీతోటి వస్తే మాకు కరోనా వస్తుంది మేము రాము అని చెప్పి టీబీ కేసులకు కూడా ఎవరు రావట్లేదు. ఆ టీబీ కేసుల గురించి కూడా ఒత్తిడి బాగా జరుగుతుంది మాకు. మళ్ళీ ఎయిడ్స్ కేసులు కూడా మేము ఎంత తిప్పల పడి చేయించినా కానీ కూడా జీతాలు కూడా అందరికీ బాగా తక్కువ వస్తున్నాయి. 7,200 వస్తున్నాయి, 7,500 వస్తున్నాయి అన్నారు కానీ 7,500 వస్తలేవు, 7,200 వస్తాయి. డెలివరీ కేసులు ఉన్నా కానీ కూడా అందులో దాదాపు సగం మంది దాకా ఎవరికి కూడా 7,200 వస్తలేవు. 6,000, 6,400 ఇంతకు మించి ఎక్కువ రావడం లేదు. ఒకవేళ ఎవరికి ఒక పిఎస్సీ వరకు వస్తున్నాయి కావచ్చు, కానీ కొన్ని పిఎస్సీలలో మాత్రం వస్తలేవని చెప్పి మాకు వాళ్ళు చెప్పారు. నేను జిల్లా అధ్యక్షురాలని ఏలాత మాట్లా నాకు విషయం తెలిసిన విషయం మాత్రమే నేను చెప్తున్నాను. కాకపోతే ఏంటంటే మాకు ఇవన్నీ ఒత్తిడి లేకుండా మాకు పనిభారం పెంచకుండా మాకు 10,000 ఫిక్స్డ్ వేతనం ఇచ్చిన తర్వాతనే మేము పని చేసుకుని తలుచుకుంటామని కోరుకుంటున్నాము. మేము వట్టిగా తిరగడం లేదు. మాకు ప్రతి ఒక్క గంట సేపు కూడా మాకు రెస్ట్ లేదు. రాత్రి అనక పగలనక అన్ని కేసులను పట్టుకొని మేము సివిల్ హాస్పిటల్కి పోయి అవన్నీ చెకప్లు చేయించుకుంటా ఒత్తిడి చేసినా కానీ కూడా మేము చేస్తున్నాం. కొన్ని అక్కలల్లో బాగా ఇబ్బందులు అవుతున్నాయి. బస్సులు లేక, బస్సు సౌకర్యాలు లేక, ఇప్పుడు పిల్లల ఫస్ట్ కాలేజ్ ఉండేపాటికే పిల్లల స్కూళ్ళు ఉండేపాటికే అప్పుడు బస్సులు ఉన్నాయి కాబట్టి మేము బస్సులలో పోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు 1,080 వెహికల్ వస్తుంది కానీ కాకపోతే ఏంటంటే వాళ్ళ ఎమర్జెన్సీ కేసు ఉంటేనే వస్తున్నాను అంటుంది. ఇప్పుడు చెకప్లకు దానికి దీనికి 1 or 2 కూడా ఇద్దరికి ఒకరికి రారని అంటున్నారు. 4 or 3 ఉంటేనే 1 or 2 వస్తానని చెప్పి వాళ్ళు కూడా అంటారు. బస్సులకు కూడా మాకు బాగా ఇబ్బంది ఉంది కాబట్టి మా సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిఎండిచూర్ గారిని కోరు.